వస్తాయి. స్కూల్కు ఇంటర్నేషనల్ అనే తోక పెట్టుకుంటే లక్షల్లో ఫీజులు వసూలు చేయొచ్చా? అవును, చెయ్యొచ్చు. మేం చెయ్యట్లేదా? దర్జాగా దోచుకోవచ్చంటున్నాయి హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ స్కూల్స్. ఓ క్యాంపస్ పెట్టేసి చదువుతో పాటు 4 యాక్టివిటీస్ నేర్పిస్తే చాలు, తల్లిదండ్రులే కోట్లు కుమ్మరిస్తారన్నది వీరి ప్లాన్. ఎవరికి భయపడం, యగాదిగా దోచేస్తాం, నిబంధనలంటూ నీలిగే వాళ్లను క్యాష్తో కొనేస్తాం. ఇది ఇంటర్నేషనల్ స్కూల్స్ పెత్తనం. ఇంటర్నేషనల్ చదువు అంటేనే లక్షల్లో వ్యవహారం. స్కూల్ ఏదైనా మీరు క్యాష్ పార్టీ అయ్యుండాల్సిందే. డబ్బులను నీళ్లలా ఖర్చు చేయగలిగితేనే మా క్యాంపస్లో అడుగు పెట్టాలి అంటున్నాయి ఈ స్కూల్స్. ఇంటర్నేషనల్ చదువుల సంగతి తేల్చేందుకు ఎన్టీవీ రంగంలోనికి దిగితే అడుగడుగున ఇదే విషయం బయటపడింది. ఈ స్కూళ్లలోనికి సామాన్యులెవ్వరూ అడుగు కూడా పెట్టలేరు. మరి ఈ స్కూల్స్లో ఫీజులు ఎలా ఉన్నాయి? పేరెంట్స్కు నానా రకాల కండిషన్లు పెట్టే ఆక్రీజ్ అన్ని ప్రభుత్వ నిబంధనలను పాటిస్తోందా? ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో ఓక్రీజ్ నడిపిస్తున్న తెర వెనుక తతంగం ఏంటి? లక్షలుంటేనే సీటు, అడ్మిషన్ నుంచే దోపిడీ దందా. ఫీజులతో పేరెంట్స్ కు గుండు కొడుతున్న ఓక్రీజ్, స్కూళ్ల దోపిడీపై ఉక్కుపాదం మోపుతున్న ఎన్టీవీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ చేస్తున్న అక్రమాలను బయటపెడుతోంది. అరచేతిలో స్వర్గం చూపించి అందరి కాడికి దోచేస్తున్న ఈ చదువుల గద్దల సంగతి ఎక్కడికక్కడ ఎండగడుతోంది. హైదరాబాద్ లోని టాప్ స్కూల్ గా భావించే ఓక్రీజ్ స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎన్టీవీ ప్రయత్నించింది. కానీ ఆ స్కూల్లోకి అడుగు పెట్టేందుకే నానా కష్టాలు పడాల్సి వచ్చింది. నేరుగా వెళ్లి అడ్మిషన్ కావాలంటే సెక్యూరిటీ దగ్గర నుంచే మీరు వెనుదిరగాల్సిందే. లోనికి కూడా మిమ్మల్ని రానివ్వరు. ఆన్లైన్ లో అపాయింట్మెంట్ తీసుకుంటేనే స్కూల్లోకి అడుగు పెట్టే భాగ్యం కలుగుతుంది. అపాయింట్మెంట్ కూడా ఓటీపీలు, కన్ఫర్మేషన్లంటూ నానా హంగామా ఉంటుంది. ఏ రోజు ఏ సమయానికి రావాలో వాళ్లే ఖరారు చేసి ఫోన్లో చెబుతారు. అడ్మిషన్ కోరుకున్న పాపతో పాటు బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. అడ్మిషన్ కు ముందే అన్ని వివరాలు వాళ్లకు పక్కాగా ఇవ్వాలన్నమాట. ఎన్టీవీ ఈ తతంగమంతా పూర్తి చేసి వారిచ్చిన అపాయింట్మెంట్ సమయానికి అక్కడికి చేరుకుంది. ఎవరినైనా అనుమానపు చూపులతో చూసే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అపాయింట్మెంట్ ఉండడంతో ఎన్టీవీ ప్రతినిధులను లోనికి అనుమతించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న స్కూల్ సిబ్బంది కాసేపు వెయిట్ చేయమన్నారు. అడ్మిషన్ ఆఫీసులోకి వెళ్లగానే ముందుగా స్కూల్ సిబ్బందికి మన వివరాలన్నీ చెప్పాలి. పేరెంట్స్ ఏం చేస్తారు, పాప బిహేవియర్ ఎలా ఉంటుంది, ఈ సమాచారమంతా చెబితే గాని ఓక్రీజ్ సిబ్బంది ఫీజుల వద్దకు రాలేదు. ఇంటర్నేషనల్ స్కూల్ కదా, కేంబ్రిడ్జ్ ఐబీ సిలబస్ ఫాలో అవుతున్నారు. కేంబ్రిడ్జ్ కరిక్యులంలో PP1 అంటే LKGకి ట్రాన్స్పోర్ట్ తో సహా ఫీజెంతో తెలుసా? గుండె మీద ఓ చెయ్యేసి పెట్టుకోండి, ఎందుకంటే ఆ ఫీజు వింటేనే మీ గుండె ఆగిపోవచ్చు. ఏడాదికి అక్షరాల 2,40,000. ఐబీ సిలబస్ కావాలంటే మరింత బాదుడు తప్పదు. ఏ సిలబస్ అయినా ABCDలు మారవు కదా, కానీ ఓక్రీజ్ది ఇంటర్నేషనల్ వసూలు. అందుకే ఐబీ సిలబస్ అని LKGకి ఫీజు 2,28,000 గుంజుతున్నారు. బస్సు సౌకర్యం, భోజనం కలుపుకుంటే మొత్తం కలిపి 3,10,000 దాటుతుంది. Yes, you just explain with transport issue, then we talk about the issue. See, the total fee structure with transport is 2,40,000. Okay. This is from PP1 to class 3. Your year, it will be 2,40,000, right? Yeah, anywhere in the same. It is same. Whether it's just across the road or it is far off, there is no like distance-wise fee transport cost. Okay, 2,40,000 is the fee. This is payable in 3 installments. Now first installment will be 85,300 plus transport. Second will be 56,900 plus second term transport. And third will be 47,000 approximately plus transport. This is payable at the time of admission. This is payable in August 2018, and this is payable in December 2018. Apart from this, for the admission you need to take an application of 2000 rupees. Application form is 2000? Yeah. Okay. Then you will be spending 5,000 to 6,000 on a uniform, books, notebooks, stationery, shoes, socks. Everything here only. Everything will be provided here only. అమ్మో, ఇంతింత ఫీజుల దోపిడీ దొంగల మాదిరిగా
దొరికినోడని దొరికినట్టు దోచుకోవడం కాక ఏంటిది? పేరు ఇంటర్నేషనల్, డబ్బుల వసూలు మాత్రం ఇర్రేషనల్. ఒక్క ట్యూషన్ ఫీజుతో ఆపేస్తే అది ఓక్రిజ్ ఎందుకు అవుతుంది? యూనిఫామ్ బుక్స్ కు వేరువేరుగా సమర్పించుకోవాలి, వాటికి ఓ 10,000 పక్కన పెట్టాల్సిందే. చిన్న స్కూళ్ళలో అయితే 1,000 నుంచి 2,000 కూడా ఖర్చు కావు, కానీ ఇక్కడ 2-3 దాటిపోతుంది. స్కూలు యాజమాన్యమే యూనిఫామ్ బుక్స్ అమ్ముతోంది, చదువును అంగడి సరుకు చేసి ఆన్లైన్ మార్కెట్ లో పెట్టి అమ్మేస్తోంది. ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి అడ్మిషన్ తీసుకున్నాక బుక్స్ యూనిఫామ్ గురించి మనకు మెయిల్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అప్పుడు మనం ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు అన్నమాట. Everything will be provided here only. But for these, you will be shared a link in April. You mentioned here transport. How much will they be? Transport for a full year is 50,300, which is divided as 16,800 per term. So transport plus tuition fee comes to 240,000. Total 1.4. Yes. ఓక్రిజ్ స్కూల్లో ఏది మాట్లాడినా వేలు లక్షలే. ఈ మాటలు వింటుంటేనే మన బీపీ, హార్ట్ బీట్ పెరిగిపోతాయి. ఎల్కేజీకే 3 లక్షల వరకు చెబుతున్నారు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థి ఫీజు 4 లక్షల దాకా ఉంది. అంటే మీ ఇంట్లో 2 పిల్లలుంటే వారి ఫీజుకే 7-8 లక్షలు ఉహ్మని ఊదేస్తుంది ఓక్రిజ్. ఈ స్కూలుకు మీ పిల్లల్ని పంపాలంటే మీ ఇంట్లో బంగారు గుడ్లు పెట్టే బాతొకటి ఉండాలన్నమాట. స్కూల్ ఫీజుకు తోడు మీరు కావాలంటే పిల్లలకు భోజనం కూడా వారే అందిస్తారు. అయితే అదేమి ఫ్రీగా మాత్రం కాదు, అందుకు ఓక్రిజ్ దగ్గర చార్జీల చిట్టా ఉంది. జస్ట్ ఏడాదికి 30,000 కడితే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇస్తారు. Food is optional, ma'am. So if you opt for it, then you can avail it term-wise, and then it will be additional 30,000. Okay, for food. And this is also term-wise, 11,000 something or 10,000 something is going to be that. Then breakfast, lunch, everything will be provided. ఈ లెక్కలన్నీ ఇప్పటికే ఏటేటా ఫీజులు పెరుగుతూనే ఉంటాయి. తక్కువలో తక్కువ తీసుకున్నా ఆ ఫీజు 5-10% తప్పనిసరిగా పెంచుతామంటూ వాళ్లే చెబుతున్నారు. అడ్మిషన్ సమయం కాబట్టి అలా అంటున్నారు. అది 10% ఉంటుందో 25% ఉంటుందో అన్నది మీరు వాతలకు అలవాటయ్యేదాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఓక్రిజ్ చెప్పిన 10% తీసుకున్నా మరో ఏడాదికి 30,000 ఫీజు పెరగడం ఖాయమని మనం ముందే ఫిక్స్ అయిపోవాలి. హాస్పిటల్లో పేషెంట్ను బతికించుకునేందుకు లక్షలు లక్షలు పోసినట్లు, పిల్లలకు ఇంటర్నేషనల్ చదువు ఇప్పించాలని ఆశపడ్డందుకు పింకు నోట్ల కట్టలు కుమ్మరించాలక్కడ. ఏటా నామ మాత్రమే ఫీజు పెంచుతారట. ఓక్రిజ్ నామ మాత్రం అనుకుంటున్నా ఓ దినసరి కూలీకి ఏడాది జీతం కింద లెక్కనమాట. ఇప్పుడు చెబుతున్న లెక్కలన్నీ స్కూల్ ఫీజులు మాత్రమే. ఇక ఫ్రెండ్స్ చూసి మీ పిల్లాడు అది కావాలి ఇది కావాలి అంటే అదంతా మీ బాధ. అడ్మిషన్ కోసం వెళ్లిన ఎన్టీవీ స్కూల్ ఎలా ఉందో చూసేందుకు కూడా అనుమతించలేదు ఓక్రిజ్ సిబ్బంది. అడ్మిషన్ పూర్తయితేనే ఆ ఛాన్స్ ఉంటుందంట. ఒకేసారి 80,000 ఫీజు కట్టాలంట. ఆలోచించుకుని వస్తామంటే ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి అపాయింట్మెంట్ ఇచ్చామంటే అడ్మిషన్ తీసుకోవాల్సిందే అన్నట్టుగా మాట్లాడారు స్కూల్ సిబ్బంది. పైగా అడ్మిషన్లన్నీ డిసెంబర్లోనే పూర్తయిపోయాయని, 1.5 మిగిలితే ఇద్దామని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసినట్లుగా ఎన్టీవీతో చెప్పారు. ఎందుకింత హడావుడి అంటే పేరెంట్స్తో మైండ్ గేమ్ ఆడి ఎలాగైనా వారిని టెన్షన్ పెట్టి డబ్బులు లాగేయడమే ఇక్కడ ఓక్రిజ్ ప్లాన్. I understand, but see, from next week we are starting the next academic year, so we are almost closed. Inka meer appointment iskon vacharu kabatti we permitted, but we are not letting parents also come inside. Inka meer time decision iskunta ante I cannot hold you. No, it's almost done, but you are saying that for blocking the seat some amount we have to pay. Need to pay. So further on we have to do some online transaction for that. Mm-hmm. We are asking this So take the application form in there. If you take the application form, that is costing 2,000 rupees, then I'll put you under registration. And as a process, I'll hold on to one. He has to come, no? He is in Bangalore. He has to come tomorrow. I won't be able to do it now. Please understand. See, had you come a week ago, not even a week, had you come a month ago, as a process, we give 3 business days time. I will not tell that you came today, you do it. That's a process, we give time. But I don't have seats in hand. We have a lot of online admissions. You know, we have a lot of parents moving from US, UK and all. They do online transactions. They block the seat. Okay. So with whatever 1 or 2 seats I have in hand, I'll be forced to give the seats to them on first come, first serve.
What if you say that you will ask one day time and I hold the seat for you and you don't do and I don't give seat to them? No, yes, we will come on Monday. Online transactions ayithe kada ma'am. Anduke antunnanu meer application teeskunte I can give you one day time. I have no problem. చూసారా ఎంతగా ముదిరిపోయాయో ఇంటర్నేషనల్ స్కూల్స్. కనీసం ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. సీటు బ్లాక్ చేసి పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదంటున్నారు. 15 రోజుల కిందట అడ్మిషన్ కోసం ప్రయత్నించినప్పుడు కూడా స్కూలు యాజమాన్యం ఇదే విధంగా టెన్షన్ పెట్టింది. ముందు రోజు అంత టెన్షన్ పెట్టారా, తర్వాత ఫోన్లో సంప్రదించి సీటుందా అంటే ఏమంటున్నారో మీరే చూడండి. ప్రిన్సిపల్ అడిగి చెబుతామంటూ కబుర్లు చెబుతున్నారు. చెప్పాలి మీరు, లేకపోతే క్లోజ్ అవుతుందని అన్నారంట. తను చెప్పింది అది ఇంకా ఉందండి అడ్మిషన్ కి అవకాశం. సార్ యాక్చువల్లీ ఏంటంటే సీట్ ఓపెన్ సీట్ అయితే ఉంది సార్, కాకపోతే మాకు మేనేజ్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, మేనేజ్మెంట్ అంటే ప్రిన్సిపల్ మ్యామ్ నుంచి, సో అంటే ఇంకా తీసుకోకండి అని. బట్ ఇది మీది సీనియర్ స్కూల్ కదా, సీట్లు అమ్ముకునేందుకు వీరు చేసే ఎత్తుగడల ముందు ఎలాంటి వారైనా చిత్తవాల్సిందే. అప్పటికప్పుడు అడ్మిషన్ ఫీజు కింద 85,000 కట్టాలని పట్టుబట్టింది స్కూల్ యాజమాన్యం. ఒక్కరోజు టైం ఇవ్వమంటే 60,000 కడితేనే సీటు బ్లాక్ చేస్తారంట. ఈ మొత్తం కట్టాక మీరు సీటు వద్దనుకున్నారు అనుకోండి, మీకు 3 నెలలకు గానీ తిరిగి ఆ డబ్బు ఇవ్వరు. అందుకోసం మీరు ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందో ఏమో మరి. ఇన్ని లక్షల ఫీజులు కట్టి ఈ స్కూల్లో చేరితే అక్కడ మన కల్చర్ ఉండదు, టీచింగ్ మెథడాలజీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇంతకీ కేంబ్రిడ్జ్ ఐబీ సిలబస్ చెప్పే టీచర్లు వీళ్ళ దగ్గర ఉన్నారా అంటే అది అనుమానమే. మన దగ్గర ఈ సిలబస్ మీద ట్రైనింగ్ అయిన వారు ఎంతమంది ఉంటారు? మన విద్యా విధాన ప్రకారం బీఈడి టెట్ చేసిన వారే టీచర్లు. మరి అలాంటి వాళ్ళు వీళ్ళు చెబుతున్న సోకాల్ కేంబ్రిడ్జ్ ఐబీ సిలబస్ చెబుతారా? అనుమానమే. ఇక నిబంధనల విషయానికి వస్తే ప్రభుత్వం చేసిన చట్టాలేవి ఓక్ రిడ్జ్ యాజమాన్యానికి పట్టవు. వీరిదంతా ఇంటర్నేషనల్ స్టైల్ దోపిడీ. జీవో నెంబర్ 1 ప్రకారం ఏ విద్యాసంస్థ కూడా 5% మించి లాభాలు పొందకూడదు. కానీ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కే 11 అనుబంధ కంపెనీలున్నాయి. ఇవన్నీ ఎందుకో తెలుసా? లాభాలను పక్కదారి పట్టించేందుకు. ఓక్ రిడ్జ్ స్కూల్లో ఫీజులకు రిసిప్ట్లు ఇస్తున్న ఒక పీపుల్ కంబైన్డ్ అవెన్యూస్ లిమిటెడ్ అనే సంస్థనే ఓ ఏడాది 16% లాభాలు చూపింది. అంటే ప్రభుత్వం నిర్దేశించిన లాభాల కన్నా 200% అధికమన్నమాట. ప్రతి విద్యా సంస్థ తమ లాభాల్లో 50% ఉపాధ్యాయులకు జీతాలు వెచ్చించాలి. కానీ 2009-10 ఆర్థిక సంవత్సరంలో కేవలం 11.2% జీతాలు చెల్లించినట్లుగా చూపించింది. 2014-15లో అది మరింత తక్కువగా 10.7% ఉంది. సంస్థ డైరెక్టర్లేమో కోట్లలో తీసుకుంటూ ఉద్యోగులకు మాత్రం అందులో చిల్లర విదిలిస్తున్నారు. ఉద్యోగులకు బెనిఫిట్స్ 15% ఉండాలని చట్టం చెబుతుంటే వీళ్ళిచ్చింది ఎంతో తెలుసా? 1% కంటే తక్కువ. అంటే స్కూల్ లాభాలను దారి మళ్లించేందుకు ఇష్టారీతన కంపెనీలను పెట్టుకుని వాటి ద్వారా కథ నడిపిస్తూ ఏటికేడు తల్లిదండ్రులను దోచుకుంటోంది ఓక్ రిడ్జ్. ఓక్ రిడ్జ్ ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తుంటే మరి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు? కాసులు లెక్కబెట్టుకుంటూ కళ్ళు మూసుకుంటున్నారా? అవును, ఇది పచ్చి నిజం. అదే జరుగుతోంది. స్కూలుకు తగ్గ స్థాయిలో వసూలు చేసుకుని గప్చుప్గా కూర్చుంటున్నారు. దోపిడి దొంగలకు బ్యాంకు తాళాలిచ్చినట్లుగా పేరెంట్స్ పై పడి దోచుకోండి వదిలిపెడుతున్నారు. అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకొని ఈ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో జరుగుతుందేంటో అధికారులెవరూ పట్టించుకోవటం లేదు. లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా మాకేం సంబంధం లేదు అన్నట్లు వదిలిపెడుతున్నారు. అసలు ఈ క్యాంపస్ లోకి వెళ్లేందుకు అధికారులు జంకుతున్నారు. దీంతో ఇష్టారీతన పేరెంట్స్ ను దోచుకుంటోంది ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్. హైదరాబాద్ లో ఆ స్కూల్ అంటే ఎంతో క్రేజ్. ఉన్నత వర్గాల వాళ్ళు తమ పిల్లల్ని అందులో చదివించేందుకు పోటీ పడతారు. ఏమిటా స్కూల్ మాయాజలం అని ఎన్టీవీ రంగంలోనికి దిగితే దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతున్నట్లు తేలింది. వేలు లక్షల్లో కాదు కోట్లు గడిస్తోంది, అయినా లాభాలు చాలట్లేదంటూ పేరెంట్స్ ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తోంది. 3 లక్షలతో మొదలవుతుంది ఆ స్కూల్లో సరస్వతి కటాక్షం. అదే చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్. చికాకు పుట్టించే చిరాక్ స్టోరీ ఇది. ఈ స్కూల్ తీరే వేరు. సరస్వతిని అమ్ముకోవటం వీరికి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదేమో. అంతలా దోచుకుంటోంది ఈ స్కూల్. గేటు లోపల అడుగు పెట్టినప్పటి నుంచే డబ్బుల దందా మొదలవుతుంది. ఎడ్యుకేషనల్ సొసైటీగా మొదలుపెట్టి ఎక్కడికక్కడ దోచేసి ఆ డబ్బును దాచేసేందుకు వీళ్లు వేస్తున్న ఎత్తుగడలు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మటం ఖాయం. చిరక్ స్కూల్ ధనదాహాన్ని బయట పెట్టేందుకు అడ్మిషన్ కావాలంటూ వెళ్ళింది ఎన్టీవీ. ఇంటర్నేషనల్ స్కూల్ కదా, ఎప్పుడు ఏదో హంగామా చేయకపోతే ఎలా? అలాంటిదేదో జరుగుతున్నట్టుంది.
స్కూల్ అంతా హడావిడిగా ఉంది. ఆ హంగామాలోనే ఓ టీచర్ ను కలిసి అడ్మిషన్ గురించి అడిగింది ఎన్టీవీ. స్కూల్ సిబ్బంది చెప్పినట్లుగానే ఎన్టీవీ ప్రతినిధి మరో బిల్డింగ్కి వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఎన్టీవీకి షాక్ తగిలింది. అపాయింట్మెంట్ లేకుంటే అడ్మిషన్ సమాచారం ఇవ్వరంట. అంటే నేరుగా స్కూల్కి వెళితే అడ్మిషన్ గురించి మాట్లాడేవారే ఉండరు. స్కూల్ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసుకుంటే వాళ్లే మనకు కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారంట. అప్పుడే అడ్మిషన్ గురించి మాట్లాడేందుకు వీలవుతుంది. చూసారా ఎలా చెబుతున్నారు? నేరుగా స్కూల్కి వెళ్లి అడ్మిషన్ చేసుకునే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. ఈ రోజుల్లో పిల్లాడినో పాపనో స్కూల్లో చేర్చాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. ఇంటర్నేషనల్ స్కూల్స్ కదా, ఆ మాత్రం బిల్డప్ తప్పదు మరి. ముందుగా అసలు ఏం చెప్పమన్నా స్కూల్ సిబ్బంది ఎంతగానో బతిమాలితే గాని నోరు మెదపలేదు. ఎల్కేజీలో అడ్మిషన్ కావాలంటే సీట్లు లేవంట, అన్నీ అయిపోయాయంట. ఇలా ఎందుకు చెబుతున్నారో తెలుసా? పేరెంట్స్ ను టెన్షన్ పెట్టాలిగా మరి. ఈ మాత్రం టెన్షన్ పెట్టకుంటే అడిగినంత ఫీజు తల్లిదండ్రుల దగ్గర నుంచి గుంజలేరుగా. అందుకే ఇలా భయపెట్టేస్తోంది స్కూల్. వాళ్ళు చెప్పిన సమయానికి వెళితే అడ్మిషన్ గురించి మాట్లాడతారు, అప్పుడే ఫీజుల వివరాలు బయట పెడతారు. ఎన్టీవీ పదే పదే అడిగితే ఎల్కేజీ విద్యార్థి ఫీజు 3 లక్షల దాకా ఉంటుందని ఉజ్జాయింపుగా చెప్పారు. ఫీజులెందుకు సీక్రెట్ గా ఉంచుతున్నారు అంటే నోరు విప్పితే ఒట్టు. Including bus facility, lunch. Achha, lunch is mandatory. Lunch is not mandatory, but transport is mandatory. Achha, school. The bus is mandatory. Okay. PP1? It's what about third class approximately? It will increase for 4 or 5? No, something 3.5. Just out. ఎల్కేజీకి 3 లక్షలు పెట్టి చదివించాలా? అమ్మో, ఏమిటి ఫీజులు? ఇష్టారాజ్యంగా దోచుకోవటం కాకపోతే మరేమిటి, ఎంత ఇంటర్నేషనల్ స్కూల్ అయితే మాత్రం ఇంత ఫీజులా? ఈ ఫీజులు కట్టాలంటే సామాన్యుల వల్ల అవుతుందా? అంటే ఇంటర్నేషనల్ స్కూల్ ఏది పేదలు మధ్యతరగతి వారికే కాదు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండదన్నమాట. రోజుకు 7 గంటలు, 5 రోజులు చదువు, ఆ మాత్రం దానికే లక్షలకు లక్షలు ఫీజు. ఎల్కేజీకే 3 లక్షలు చేతి చెమును వదిలించుకుంటే పై తరగతులకు పోయే కొద్దీ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్కూల్లో నిబంధనలు కూడా చాలా కఠినం. యాజమాన్యానికైతే గవర్నమెంట్ రూల్స్ ఏవీ వర్తించవనుకోండి, అది వేరే సంగతి. పేరెంట్స్కు మాత్రం పక్కగా ఫాలో అవుతారు. ఏ విషయంలోనూ స్కూల్ ముందు నిరసనకు దిగం అని యాజమాన్యం ఒప్పందం పత్రం రాయించుకుంటుంది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు వెళ్ళినప్పుడు ఫోన్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పిల్లలను చదివిస్తున్న పేరెంట్స్ సైతం మాట్లాడడానికి ముందుకు రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. స్కూల్కు వ్యతిరేకంగా మాట్లాడితే పిల్లలపై ప్రతాపం చూపిస్తారన్నమాట.
including uniform books. No, uniform books are not included. Shilpi, fees will include books also. Uniform is separate. Books will be included. Okay. Uniform will have to purchase. Where we have to purchase? That we will let you know. Here only. ఒక్కో విద్యార్థి నుంచి తక్కువలో తక్కువగా 3 లక్షలు వసూలు చేస్తున్నారంటే ఈ స్కూల్ సంపాదన ఎంత ఉండాలి? విద్యాసేవ చేస్తామని చెప్పి పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కోట్ల రూపాయలను మరి ఏం చేస్తున్నట్టు, ఎక్కడ దాస్తున్నట్టు? ఈ లెక్కలన్నీ ఏమవుతున్నాయి? ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ పట్టించుకోరా? ఎన్టీవీ వీటి గురించి ఆరా తీసింది. ఇందులో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. స్కూల్ పేరు చెప్పుకొని ఎంతటి దారుణాలు జరుగుతున్నాయో తెలిసింది. విద్యా చట్టాల ప్రకారమైనా కోర్టు తీర్పుల ప్రకారమైనా ఏ విద్యా సంస్థ కూడా లాభాపేక్షతో పని చేయకూడదు. చదువు చెప్పటం సేవే గాని వ్యాపారం కాదు. కానీ చాలా స్కూల్స్ మాదిరిగానే చిరక్ పబ్లిక్ స్కూల్ కూడా సొసైటీ నిర్వహణలో ఉన్నట్లు కాగితాల్లో చూపిస్తోంది. సొసైటీకి చెందిన స్కూల్స్ నిర్వహణ, ట్రాన్స్పోర్ట్ వేరే సంస్థలకు అవుట్సోర్సింగ్ ఇచ్చినట్లు చూపిస్తోంది. అందుకు కోట్లలో డబ్బులు చెల్లిస్తున్నట్లు నాటకమారుతోంది. ఇంతకీ అక్కడ ఉండేదెవరంటే ఈ స్కూల్ యాజమాన్యమే. షెల్ కంపెనీలతో స్కూల్ డబ్బును తిరిగి అదే మేనేజ్మెంట్ వాడుకుంటోంది. చిరక్ సొసైటీ విషయానికొస్తే శ్రీశక్తి స్కూల్స్ ప్రైవేట్ లిమిటెడ్, చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సేవలందిస్తున్నాయి. చిరక్ బ్రాండ్ వాడుకుంటున్నందుకు సొసైటీ సదరు సంస్థకు రాయల్టీ కింద స్కూల్ ఆదాయంలో ఏకంగా 20% చెల్లించారు. మరో 20% ఆదాయం సంస్థ ఎండీకి జీతం కింద చెల్లించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం కంపెనీ బ్యాలెన్స్ షీట్ ప్రకారం డైరెక్టర్లకు చేసిన రెమ్యునరేషన్ 2.63 కోట్లు. సదరు సంస్థకు ఎండీగా ఉన్న వ్యక్తి ఎవరో బయటవారు కాదు, స్కూల్ ప్రిన్సిపాల్. స్కూల్ ప్రిన్సిపాల్ కు నెలకు లక్షల్లో జీతం చెల్లించామంటే అనుమానాలొస్తాయి. కాబట్టి ఓ షెల్ కంపెనీని పేపర్పై సృష్టించి దాని నుంచి సేవలు తీసుకుంటున్నట్లుగా చూపి ఈ జేబులో డబ్బు మరో జేబులో వేసుకుంటున్నారన్నమాట. పిల్లలకు 4 అక్షర ముక్కలు చెప్పేందుకు లక్షలు వసూలు చేస్తోంది చిరక్ స్కూల్. కోట్లాది రూపాయలు పోగేసి ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది స్కూల్ యాజమాన్యం. శివశక్తి ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దగ్గర రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ గణాంకాల ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరంలో 30 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, మరో 33.92 కోట్లు చరాస్తులు ఉన్నాయి. అలాగే 2015-16 26.75 కోట్లు మిగులు ఆదాయం ఉంది. ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ లో 6 కోట్లు పెట్టుబడి పెట్టింది. నవదుర్గ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 25 లక్షలు, శ్రీశక్తి ఆల్టర్నేటివ్ ఎనర్జీ లిమిటెడ్ లో 1.36 కోట్ల రూపాయలను షేర్ల రూపంలో పెట్టుబడి పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఓ పక్క కోట్లకు కోట్లు గడిస్తూనే మరోపక్క PP1 నిర్వహణకు డబ్బులు సరిపోవటం లేదంటూ 2 లక్షలు ఉన్న ఫీజును 3 లక్షలు చేసేశారు. పేరెంట్స్ ను దారిదోపిడీ దొంగల్లా దోచుకోవటం కాకపోతే మరేమిటిది? ఆస్తుల చిట్టాను ఎన్టీవీ బయటకు తీస్తే వెలుగులోకి వచ్చిన భయంకరమైన నిజాలివి. స్కూల్ పేరుతో ఏ యాజమాన్యమైనా 5% కంటే ఎక్కువ లాభాలను తీసుకోకూడదు. కానీ చిరక్ మాత్రం పేరెంట్స్ ను నిలువుదోపిడీ చేస్తుంది. 20-25% లాభాలను దోచేస్తున్నట్టు స్కూల్ యాజమాన్యమే చూపిస్తోంది. అయితే ఇవేవి పేరెంట్స్ కు కూడా తెలియదు. వారిని అసలు స్కూల్లోనికి అడుగు పెట్టనిస్తేగా, ఫీజులు కట్టేంత వరకే వాళ్లతో పని, ఆ తర్వాత అంతా గేటు బయట ఉండాల్సిందే. ఇలా చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్య పేరుతో కోట్లకు పడగలెత్తుతోంది. పైకి చిలక పలుకులు, లోపల టక్కుటమారి విద్యలు, అడుగు పెడితే దోపిడీయే. చదువులు చెబుతామంటూ పేరెంట్స్ ఆస్తులు రాయించుకుంటున్నాయి ఓక్రిడ్జ్ చిరక్ స్కూల్స్.